మేడ్చల్ మండలం శ్రీరంగవరం గ్రామంలో మేడ్చల్ మండలం జెడ్పీటీసీ శైలజ విజయానందరెడ్డి శ్రీరంగవరం గ్రామ సర్పంచ్ విజయానందరెడ్డి ఆధ్వర్యంలో గ్రామంలోని నిరుపేదలకు గ్రామస్తులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జెడ్పీటీసీ శైలజ రెడ్డి సర్పంచ్ విజయానందరెడ్డి మాట్లాడుతూ లాక్డౌన్ వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి గ్రామస్తులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఇల్లు వద్దే ఉండి తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని రాజేందర్ అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ఎంపీటీసీలు నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు. సత్యం ధర్మం పాటించి పరిపాలన చేసినవో ప్రజా సేవకై జీవితాన్ని అంకితమే ఇచ్చినవో అలుపే తెలియని బాటసారివి కార్య సాధకుడివో అనుకున్నది సాధించే వరకు వెనుకడిగే వేయవయో ఆకాశం చిరుదల్లై కురిసెను భూతల్లిని అడుగులు మోసెను మా గుండెల కొలువైన మహనీయుడు నీవయ్యో జన్మంతా నీ విజయానికి తోడుకుంటవయ్యో జననేత నీ జననం నాకో వరమై నీరాకే మా పల్లెకు వెలుగై నీ అడుగులు మోపిన నేల పచ్చగా మారినదయ్యో నీ చేయి తాకిన పల్లెలు తరతర మెరిసిపోయనయ్యో జననేత ఇది ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దాని గురించి మా శ్రీరంగవరం విలేజ్ ఆయన సర్పంచ్ విజయానంద రెడ్డి గారు ఇంటి పేదవాళ్లకు వాళ్ళకు అవసరమైన నిత్య సరుకులు పంచడం జరిగింది. మరి దాంట్లో పాల్గొనడం సర్పంచ్ గారు నేనైనా జెడ్పీటీసీని ఎంపీటీసీ వార్డు మెంబర్స్ ప్రతి ఒక్కరం ఉప సర్పంచ్ ప్రతి ఒక్కరం ఇంటికి ఇవ్వచ్చు. ఇది మన మినిస్టర్ మల్లారెడ్డి గారైన మినిస్టర్ గారు ఆదర్శం వరకు మన మరి రాజశేఖర రెడ్డి అన్నయ్య గారు అన్నయ్య ఆదర్శం వరకు మేము అందరం కలిసి ఇది కరెక్ట్గా మా విలేజ్ ఆరు ఆరోగ్యాలు అందరూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లాక్డౌన్ వల్ల గ్రామ ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. దాని గురించి ఈరోజు నిత్యావసర సరుకులు ప్రతి పేద కుటుంబానికి పంచడం జరిగింది. దీంతో నా గ్రామ ప్రజలు ఏ డిసీజ్ రాకుండా ఆరోగ్యవంతంగా ఉండాలని ప్రతి పేద ఇంటికి నిత్యావసర సరుకులు పంచడం జరిగింది. ఈరోజు ఇంతవరకు మల్కాజ్గిరి పాలన ఇన్ఛార్జ్ మర్రి రాజశేఖర రెడ్డి సూచన మేరకు ఈ కార్యక్రమం చేయడం జరిగింది.